అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయింది. హింసను ప్రేరేపించేలా ట్వీట్స్ ఉన్నందున రియల్ డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఉన్న ట్రంప్ వ్యక్తిగత అకౌంట్ను పర్మనెంట్గా సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. గతంలో ట్రంప్ అకౌంట్ను 12 గంటల పాటు లాక్ చేసింది ట్విట్టర్. ట్రంప్ మళ్లీ తమ రూల్స్ని ఉల్లంఘిస్తే అతనిపై పర్మనెంట్గా బ్యాన్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. తన అకౌంట్ సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు ట్రంప్. ట్విట్టర్ ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ సెక్షన్ 230 ప్రకారం గవర్నమెంట్ సాయం లేకుండా ఉండలేదన్నారు. ఇకపై ట్విట్టర్ ఎక్కువ కాలం ఉండబోదు అని చెప్పారు. ఇతర వెబ్సైట్లతోనూ చర్చలు జరుపుతున్నామని ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అకౌంట్ ద్వారా ట్వీట్స్ చేశారు ట్రంప్. అలాగే సమీప భవిష్యత్తులో తమ ఓన్ ప్లాట్ఫామ్ రూపకల్పనకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ ఫ్రీ స్పీచ్ కు వేదిక కాదని, అది రాడికల్ లెఫ్ట్ ప్లాట్ఫామ్ అని ఆరోపించారు. అయితే కాసేపటికే ఈ ట్వీట్స్ ని ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. తర్వాత అదే మ్యాటర్ను టీమ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.